గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. సో ఇప్పుడు మార్నింగ్ 7:30 అయింది, నేను జస్ట్ ఇప్పుడే లేచాను అనమాట. సో అందరికీ తెలుసు కదా ఈరోజు గ్రహణం అని చెప్పేసి, అంటే శనివారం అర్ధరాత్రి గ్రహణం పట్టింది. బట్ ప్రెగ్నెన్సీ లేడీస్ సండే కూడా రోజంతా పాటించాలంట. ఏమేమి చేయాలి? చేయకూడదమ్మా, ఇంకా 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 అంటే ఈరోజు నేను ఏమి చేయకూడదంట, రోజు గ్రహణం ఉంటే బాగుంటుంది. సో గ్రహణం విడిచింది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకొని, దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని, దర్వాజలకు అన్ని ముగ్గులు పెడుతుంది. నేను ఇప్పుడే పడుకొని లేచా. ఇదిగోండి, ఇక్కడైతే ముగ్గులన్నీ పెట్టుకుంటుంది. దేవుడి గది కూడా నీట్ అయిపోయింది చూడండి. మొన్ననే క్లీన్ చేసామా, మళ్ళీ ఇప్పుడు గ్రహణం కాబట్టి మళ్ళీ అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నదనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా అమ్మ వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారనమాట మధ్యాహ్నము. సో ఈలోపు వంట అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. నేను చాకు కూడా పట్టుకోవద్దంట, ఉల్లిపాయలు కూడా కొయ్యొద్దంట. వాళ్ళ మంచి పనే కదా. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది, ఈరోజు ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు గ్రహణం కాబట్టి మనకి ఫుల్ రెస్ట్ అనమాట. ఏమి కొయ్యకూడదు, ఏమి చేయకూడదు. సో టిఫిన్ వచ్చేసి మా హస్బెండ్ చేస్తారు. మా అమ్మ ఏమో భయపడుతుంది అండి, ఇష్టపడరు అని చెప్పేసి, అందుకనేసి ఇక్కడ ఏమి చేయదు అనమాట. ఇంకా టిఫిన్ పని బయట పనులన్నీ చేసుకుంటున్నాం, బయట పనులన్నీ చేసుకుంది అనమాట. దేవుడు కడగడము, దేవుళ్ళు బొట్లు పెట్టడము, బయట అన్ని అయిపోయినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి బట్టలు వేసింది అనమాట. ఇక్కడ టిఫిన్ అవుతుంది, ఇక్కడ పాలు మరుగుతుంది. నేను ఇంకా ఏం తినలేదు. మా పాప అయితే హ్యాపీగా తినేసింది అనమాట ఈరోజు. సో ఇవ్వండి, పూజ అయిపోయింది చూడండి, ఎంత నీట్ గా ఉంది కదా. అన్ని పూజ కోసం ఉండిపోలా అక్కడ మహేష్ మా హస్బెండ్ తీయొద్దు తీయొద్దు అంటున్నారు, అయినా సరే నేను కవర్ చేస్తున్నా. ఉప్మా చాలా బాగా చేస్తారు, ఉప్మా సూపర్గా చేస్తాడు ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నారు అనమాట. సో వారం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. పొగుడుతుంటున్న చేస్తాడు ఎన్సిక. ఎన్సిక అయితే ఈరోజు చక్కగా తినేసింది ఫ్రెండ్స్. తొందరగా రాగి అమ్మలు పెట్టేశాను, ఇంకా బొమ్మలు అయితే వేసేసాను అనమాట. సో ప్రస్తుతానికి, సో ఇప్పుడైతే మా హస్బెండ్ చేసిన ఉప్మా తింటున్నారు ఫ్రెండ్స్. ఎట్లుందిరా బాగలేదారు చూడు. ఒక్కొక్కరు అయితే అసలు ప్లేట్ అంతా కూడా ఖాళీ చేసేసినారు ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పరా, ఇందాకేమమ్మా అన్నావు కదరా. నీ ముఖం ఎందుకు నీ బుర్రకాయ అక్కడ చూడండి వాళ్ళ ప్రేమ. మా హెన్స్గా కూడా లాస్ట్ ఉప్మా తింటుంది ఫ్రెండ్స్. సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మాది ఉప్మా అనమాట, ఇంత కూడా మిగలలేదు, బాగుందంట. ఇంకా మా హస్బెండ్ అన్నీ వేసినారు ఫ్రెండ్స్, క్యారెట్ అవి ఇవి వేసారు. బట్ టేస్ట్గా వచ్చిందనమాట. సో కొంచెం కూడా మిగలకుండా హ్యాపీగా తినేసారనమాట. అదే మా తమ్ముడు మా అమ్మకు అంటూ ఉన్నాడు అనమాట, బాబా ఎట్లా చేసినా చెప్పు, మా అమ్మ నేర్చుకుంటుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే గులాబ్ జామున్ చేస్తుంది అనమాట. మధ్యాహ్నం వెళ్ళిపోతారు కదా. సో గులాబ్ అంటే మా అమ్మ వచ్చినప్పుడు గులాబ్ జామ్ చేస్తుందని రెండు ప్యాకెట్లు తెచ్చిపెట్టుకున్నాను అనమాట. నాకు రాదు అంటే చేస్తే వస్తుంది, బట్ ఎప్పుడు కూడా నేను చేయలేదనమాట. సో ఇప్పుడైతే ఇంకా నా కోసం గులాబ్ జామున్ చేసి పెడుతుంది అక్కడ పాకుంది. సో అక్కడైతే పాకం అవుతుంది గులాబ్ జాముంది. మొన్నేమో ఇది ఉప్మా రవ్వతో చేస్తారు కదా, ఏంటది హల్వా బూరి, అది నాకు ఇష్టం అనమాట. సో చేయమంటే మొన్న చేసింది, బట్ వీడియో తీయడానికి కుదరలేదు. ఓన్లీ నా మజ్జిగ గారెలు చేసింది ఫ్రెండ్స్, మర్చిపోయాను. మజ్జిగ గారెలు చేసింది, చప్పటి గారెలు చేసింది, వరగారెలు కూడా సాయంత్రం చేసింది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ గులాబ్ జామున్ అవుతూ ఉన్నది. ఎంతవరకు వచ్చినాయి గులాబ్ జామున్లు? అయిపోయిందా? ఓకే. సో ఇక్కడ గులాబ్ జామ్ అయితే ఫైనల్లీ అయిపోయింది. సో ఇది జరిగితే ఇంక నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదే ఇదిగోండి, చాలా సింపులే ఫ్రెండ్స్ గులాబ్ జామున్.
ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. సో చాలామంది అనుకుంటారు కదా మొత్తం అంతా మీరే పనిచేస్తారు, మీ హస్బెండ్ ఏమి హెల్ప్ చేయరు అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే నా ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, నాకు నార్మల్ టైంలో కూడా అతను ఎప్పుడు ఫ్రీగా ఉన్నా సరే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. కుకింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సో మీ చిన్న క్లారిటీ కోసం నేను ఈ వీడియో క్లిప్ అయితే తీశాను. దట్ టు ఈ క్లిప్ తీసినట్టు కూడా మా హస్బెండ్కి తెలియదు అనమాట. ఆన్ స్క్రీన్లో మా హస్బెండ్కి అదంతా చూపించడం అయితే ఇష్టం ఉండదు. సో ఇంకా కటింగ్ చేస్తున్నారు. శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలను పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మా అమ్మ గులాబ్ జామున్ చేసింది, బిర్యానీ కూడా చేస్తాను అన్నది, కానీ నేను వద్దు అనేసి అన్నాను. వాళ్ళన్ని కట్ చేసి ఇచ్చేస్తే నేను చేసుకుంటున్నాను అనమాట. సో దగ్గర అమ్మ. సో ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఆ వేల్తీ అమ్మ, ఇక్కడ చికెన్ కర్రీ అవుతుంది. అండ్ నన్ను ఇచ్చాడు ఎన్సిక, దీని ఎక్స్ప్రెషన్ చూపించమ్మ, దీనికి చూపించు ఎన్సిక, ఎన్సికకి. ఏంటది ఎలా తింటావు, ఎలా తింటావు, బాగా? నెక్స్ట్ ఇది చూపించు. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే అది అవుతూ ఉంది, తర్వాత తినేస్తాం. ఏం కావాలి ఇప్పుడు, ఆకు కావాలి నీకు? వద్దు ఆపొద్దు, వద్దు ఆపలేదు ఇంకా. ఇవ్వను, చికెన్ చూస్తే ఆకలేస్తుంది, మామూలుగా అయితే అస్సలు తినదు కదా. దిగు. సో మా మెంచుగా కూడా జ్వరం 3 డేస్ ఉండేది, ఇప్పుడైతే మంచిగా తగ్గిపోయింది అనమాట. ఆగు, నీకు జ్వరం తగ్గిందా, జ్వరం తగ్గిందా చూడు ఒకసారి, ఇలా చూసుకో, జ్వరం ఉందా చూడు, ఉందా జ్వరము, ఆ తర్వాత తిందిబా. ఓకే ఏనమ్మా చూడు, నాకు ఇవ్వదు కానీ మమ్మీకి ఇవ్వు చిన్న, మమ్మీకి ఇవ్వు. ఇక్కడ నాకు కలపడం రాకపోతే మా హస్బెండ్ కలుపుతున్నారు ఫ్రెండ్స్, ఎక్కువ కదా కింద నుంచి కలపాలి. అండ్ చికెన్ వచ్చేసి ఉడుకుతూ ఉంది, వెయిట్ చేస్తున్నా, ఫుల్గా ఆకలేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. ఎన్ని డాడీ ఏం చేస్తాడే, ఏం చేస్తాడు, కలుపుతాడు. నాకు ఇవ్వతే, నాకు ఇచ్చేసే, నాకియ్య, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లంచ్ టైము, టైం 1:15 అయింది. వీళ్ళు 2:30 అంతా బయలుదేరిపోవాలన్నమాట. సో నేను వచ్చేసి చెప్పాను కదా వెజ్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశానండి. ఎంత బాగా చేశానో చూడండి, చక్కగా అంత అయిపోయింది అనమాట, అంత సూపర్గా చేసిన. నాకు కూడా రాదండి కదా, నేను పెట్టాలి, ఆమె పెట్టింది నాకు. ఎట్లుందిరా, కరెక్ట్ చెప్పింది అమ్మ. ఎట్లుంది, ఇంట్లో బాగా వేస్తా, 3 సార్లు వేసుకున్నాడు ఫ్రెండ్స్, 2 సార్లు అంటే కరెక్ట్ చెప్పాను. సో ఇదనమాట, మా అమ్మ యాక్చువల్లీ చికెన్ తినదు, బట్ బలవంతంగా నేనే వేసినాను. మేమైతే లంచ్ చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా టైం అయితే అయిపోయింది, 2:30 అయింది అనమాట. ఇంకా బయలుదేరిపోతున్నారు ఫ్రెండ్స్. అదిగో మా తమ్ముడు, బాయ్ పదండి పదండి, టైం అయింది, మీ టైం ఇంకా ఆసన్నమైంది. చంచు మొక్కెళ్ళు ఇన్సుక, ఎక్కడికి వెళ్తారు ఇన్సుకా, ఎక్కడికి, పైకి కాదు, పద 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 సంచే. కోటి జన్మలకైనా పడుకున్నాడు, ఎండగుంది ఫ్రెండ్స్. మంచిది మంచిది ఎనీ, బాయ్ అమ్మమ్మకి బాయ్ చెప్పురా, అమ్మమ్మకి చెప్పు, దిగిపోయి. ఇంకా ఇచ్చారే, ఎవరు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, బాయ్ అండ సరే సరే అని సార్లు జాగ్రత్త చెప్పి వదిలి ఉంటే అయిపోద్ది కదా. నాయన టైం అవుతుంది దిగమని, అమ్ముడు తీస్తున్నాడు కారు, ఆడికి ఒక తీడు నిజం చేస్తాను డేటా.
ఏట్రీ నేను అరే 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 ఆడుతేస్తాను అమ్మ అక్కడ దాకే వస్తుంది అడికే అడు వీడియో తీస్తాడు అడు రెచ్చిపోయి ఇంకా ఇచ్చేసి కెమెరా దగ్గర ఫోటో కనిపిస్తుందా? ఇంకా నేను కూడా ఇంట్లో ఒకదాన్ని ఎందుకు ఖాళీగా ఉండాలనేసి కార్లోనే కదా అనేసి బయలుదేరాను అనమాట. ఇంటి నుంచి స్టేషన్కి 15 మినిట్సే, అందుకనేసి వచ్చాను. అంటే మా తమ్ముడు ఏమి ఇవ్వలేదు నాకు, ఇక్కడైనా ఇస్తాడేమో అనేసి వచ్చిన. ఫ్రెండ్స్ చూడాలి ఏమి ఇస్తాడు. గోపమీద ఒకటి ఇచ్చిందంట స్టేషన్కి కూడా వచ్చాడు. మా హెంచ్కి అయితే దాని చేయి చూపించా. హాయ్ ఫ్రెండ్స్ అంటే చేతిలో ఏదో పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. వచ్చేసినాం లగేస్తి వచ్చేసినాం స్టేషన్ కి. ఇన్స్క బాయ్. దిగురా దిగురా తీసుకో తీసుకో ఎంట కొని తీసుకో. సో ఫ్రెండ్స్ ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళకి ఏదో చిన్న పని ఉందంటే ఇక్కడ ఆపారు, ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ దిగాలని చెప్పేసి. సో ఈలోపు ఇక్కడ ఫలూదా అంటే తెలుసా చాలా మందికి? తెలియదు అనుకుంటా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్స్ అవి అమ్ముతూ ఉంటారు కదా, సో అక్కడ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే తిన్నాం అనమాట, ఇంకా వాళ్ళు రాలేదు. సో ఇంకా వీడియో అయితే ఇది ఫైనల్గా. అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, ఇంకా రొటీన్ లైఫ్. ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.